తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసి పడుతున్నాయి. తీరం నుంచి 100 మీటర్లు సముద్రం ముందు కూచొచ్చుకొని వచ్చింది. అలల తాకిడికి పలు నిర్మాణాలు కూలిపోయాయి. ఆటుపోట్ల సమయం కాకపోయినా సముద్రపు ఉద్ధృతి తగ్గకపోవడం గమనార్హం. మా కరెస్పాండెంట్ హరీష్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి డీటెయల్స్ అందించడానికి. హరీష్ చెప్పండి, పౌర్ణమి అమావాస్య అప్పుడు ఆటుపోట్లకు సముద్రం లోనవుతుంది, మార్పులు ఉంటాయని చూస్తున్నాం. సో అది కాకుండా కొత్తగా ఇక్కడ ఏం జరిగిందని చెప్పొచ్చు? ఈ మధ్య కాలంలో బంగాళాఖాతంలో భూకంపం కూడా వచ్చింది, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అక్కడ స్థానికులు ఏమంటున్నారు? సాధారణంగా పాటుపోట్ల సమయంలో సముద్రం ఈ పాటుపోట్లకు లోనైనప్పుడు ముందుకు రావటం వెనక్కి వెళ్ళటం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే దీనికి భిన్నంగా ఆ సమయం కాకపోయినా, అంటే అమావాస్య పౌర్ణమి సమయం కాకపోయినా సరే, తూర్పుగోదావరి జిల్లాలో తీర ప్రాంతంలో సముద్రంలో అనేక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అంతర్వేది తీర ప్రాంతంలో సముద్రం ఒక చోట ముందుకు రావటం, అంతర్వేది బీచ్లో చాలా వరకు ముందుకు వచ్చింది, అలల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం అంతర్వేదికి సమీపంలో ఉన్న అన్నాచెల్లెలు గట్టు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అలల తీవ్రత ఎక్కువ లేదు, కానీ సముద్రం చాలా వరకు ముందుకు వచ్చింది. ఇప్పుడు మనం దూరంగా చూస్తున్నాం, బ్రిటిష్ సమయంలో ఏర్పాటు చేసిన లైట్ హౌస్ అది ఇప్పటికి పూర్తిగా శిథిలం అయిపోయింది. నిన్నటికి అక్కడి నుంచి చాలా వెనక్కు ఉన్న సముద్రం, అంటే దాదాపు 200 మీటర్ల వెనక్కు ఉన్న సముద్రం ఇవాళ చాలా వరకు మళ్ళీ ముందుకు వచ్చింది. నిన్నంతా ఈ ప్రదేశం ఖాళీగా ఉంది, ఇవాళ చూస్తే చాలా వరకు ముందుకు చొచ్చుకురావడం జరిగింది. దీనన్నిటికీ కారణాలు ఏది స్థానికులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే సముద్రంలో భూకంపం ఏర్పడడం, దాని ప్రభావం వలనే అలల తీవ్రత పెరిగింది, అలల ఉధృతి పెరుగుతుందని చెప్తున్నారు. పూర్తిగా చూస్తే ఈ ప్రాంతంలో సముద్ర తీవ్రత చాలా వరకు ఎక్కువగా ఉంది. కోత ఎప్పటి నుంచో జరుగుతుంది. దీని పర్యవసానం మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న భూములు కూడా, ఈ దేవస్థానం అనే గ్రామం ఇది, ఈ ప్రాంతంలో ఉన్న భూములు కూడా ఇప్పటికే పూర్తిగా మునిగిపోయాయి. చెప్పండి, కోత ప్రభావం గతంలో ఎలా ఉంది, ఈ 2-3 రోజులుగా సముద్రంలో ఏర్పడుతున్న అలజడి ఏంటి? కోత ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత కోత కోస్తూనే ఉంది సముద్ర తీర ప్రాంతం అంతా కూడా. ముఖ్యంగా ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ గురించి అందరికీ తెలుసు, ఎన్నో రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం కూడా 100-150 మీటర్లు ముందుకు వస్తూ ఉంది, కానీ ఈ సంవత్సరం చాలా ఉధృతంగా వచ్చింది. బీచ్లో అయితే 2-3 షాపులు కూడా కొట్టేసి ముందుకెళ్ళిన పరిస్థితి. మరి ఇక్కడ అన్నచెల్లెలు గట్టు అంటే ఇక్కడ నాసిక్లో నది పుట్టి ఇక్కడ అంతర్వేదిలో ఇక్కడ కలుస్తూ ఉంది సముద్రంలో. అంతటి పుణ్యక్షేత్రం ఇది, డైలీ వేలాది మంది భక్తులు వస్తారు. మరి కళ్యాణానికి అయితే 100,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. మరి అటువంటి ఇక్కడ ఇలాంటి మంచి క్షేత్రం ఇది. ఈవేళ 2 కిలోమీటర్ల వెనక్కి సముద్రం వెళ్ళిపోయిందని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మరి కొంచెం ముందుకు వచ్చింది, ఇంకా 400 మీటర్లు ఇంకా రావాల్సింది ఉంది. ఏ టైంలో ఇది సునామీలాగా విజృంభించి గ్రామాల మీద పడి ఇదంతా కూడా ఏమైపోతుందని ప్రజలందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. మరి ప్రభుత్వం సీరియస్గా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ సముద్రాన్ని తీర ప్రాంతానికి ఒక రివర్ట్మెంట్ ఇదంటే చాలా పకడ్బందీగా ఒక రివర్ట్మెంట్ ఏర్పాటు చేయకపోతే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా సుమారు నాకు తెలుసుండి ఒక 10-15 గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో భయభ్రాంతులతోటి ఇక్కడ బతుకుతూ ఉన్నారు. ఇది బిందు, ముఖ్యంగా 2-3 రోజుల్లో ఈ మార్పులన్నీ సంభవిస్తున్నాయి. సముద్రం చాలా వరకు కొన్ని చోట్ల ముందుకు రావడం, అదేవిధంగా కొన్ని చోట్ల వెనక్కి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో కూడా ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేది, ఈ ప్రాంతం ఖాళీగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కెరటాల తీవ్రత లేకపోయినా సరే ఎంత ముందుకు వస్తే మనకు స్పష్టంగా కనిపిస్తోంది బిందు. రైట్ హరీష్.